ఆయన గతంలో పోలీస్ అధికారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్ మార్షల్ గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖర రెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆయనే కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు అర్దర్. తాను ఏ హోదాలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నారు. నియోజకవర్గ రైతుల నీటి సమస్యను తీర్చడమే తన కర్తవ్యమని చెప్తున్నారు. వాస్తవానికి 2014 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2019 టికెట్ సాధించి ఘన విజయం సాధించారు. టీడీపీ తరఫున హేమాహేమీలంతా ఈ సీట్ లో వైసీపీని ఓడించాలని చూసినా సాధ్యపడలేదు. అలాగే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిద్ధార్థారెడ్డితో కలిసి పార్టీ విజయానికి ఆర్దర్ పనిచేశారు. ఏదేమైనా రాజశేఖర రెడ్డి వద్ద సెక్యూరిటీ వింగ్ లో పనిచేసిన వ్యక్తి ఆయన కుమారుడి పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.